హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి వీడియోలో బేబీ ఫుడ్ రెసిపీ ఉగ్గు. ఉగ్గు అనేది మనం ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఉగ్గు బేబీస్కి 6th month నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో ఉగ్గు రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1½ కప్ బియ్యం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యంని ఒక 3 times బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యంలోకి వాటర్ యాడ్ చేసుకుని ఒక 2 hours నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని ఇందులో 3 tablespoon కందిపప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత 3 tablespoon పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత 3 tablespoon మినప్పప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 tablespoon ఎర్రపప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1½ tablespoon శనగపప్పు యాడ్ చేసుకోవాలి. శనగపప్పు అనేది తక్కువ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే బేబీస్కి గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 11 to 12 బాదం యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుని ఒక 2 times బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుని ఇది కూడా ఒక 2 hours నానబెట్టుకోవాలి. 2 hours తర్వాత బియ్యం ఇలా బాగా నానిన తర్వాత ఇలా ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ పప్పుల్ని కూడా ఆరబెట్టుకోవాలి. ఇలా పప్పుల్ని బియ్యంని స్ప్రెడ్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. వీటిని నేను నైట్ అంతా ఆరబెట్టుకున్నాను. బియ్యం పప్పులు ఇలా కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత వీటిని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పప్పుల్ని బియ్యంని బౌల్లోకి తీసుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో బియ్యంని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. స్టవ్లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బియ్యం ఇలా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇది ప్యాన్లోకి పప్పులు యాడ్ చేసుకుని వేయించుకోవాలి. పప్పుల్ని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఇలా బాగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న బియ్యంని ఇందులో యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. బియ్యం బాగా మెత్తగా పౌడర్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. సో బియ్యం ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి పప్పుల్ని కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పప్పులు బాగా మెత్తగా పౌడర్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసిన బియ్యం పిండిని ఇందులో యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పిండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. సో ఉగ్గు పిండి బాగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో 1½ spoon ఉగ్గు పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకుని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని వాటర్లో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే ఉండలు లేకుండా ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 1/2 glass వాటర్ యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఇలా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మిక్స్ చేసిన పిండిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పిండి ఉండలు కట్టకుండా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 to 15 minutes కలుపుతూ ఉడికించుకోవాలి. 15 minutes తర్వాత పిండి ఇలా దగ్గరగా అయిపోయి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఈ ఉగ్గు పూర్తిగా చల్లారిన తర్వాత బేబీస్కి సర్వ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఉగ్గు తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అండ్ మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.